సమాజంలోని అభాగ్యులకు, అనాథలకు, నిరాశ్రాయులకు సేవ చేస్తే అది దేశానికి సేవ చేసినట్లే అవుతుందని జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మునీర్ అహ్మద్ షరీఫ్ అన్నారు. ఫాదర్స్ డే సందర్భంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ కైరళి పాఠశాలలో ఆదివారం జరిగిన జనయత్రి ఫౌండేషన్ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్య, వైద్యం సమాజంలోని నిరుపేదలకు అందాలన్న ఏకైక లక్ష్యంతో గత 2 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన జనయత్రి ఫౌండేషన్ కుల మతాలకు, ప్రాంతీయ భేదాలకు అతీతంగా అట్టడుగు పేదవారిని ఆదుకునే లక్ష్యంతో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న జనయత్రి ఫౌండేషన్ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో సహకరించి దుప్పట్ల పంపిణీ, ఆహారం, మాస్కులు, ఉచిత మందులతో కూడిన ఆరోగ్య శిబిరాల నిర్వహణం, నోటు పుస్తకాల పంపిణీ, అన్ని మత పండుగలకు సంబంధించి నిత్యావసర సరుకుల కిట్ల పంపిణీ, నిస్సహాయులకు ఆర్థిక సహాయం, పెళ్లి కానుక కిట్ల పంపిణీ వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తాజ్ బాబా, షీటీమ్ ఏఎస్ఐ సబితం, తెలంగాణ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మత్ ఖాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ వినపర్తి శ్రీనివాస్, ఆల్ ఇండియా యాక్టివ్ ఎన్జిఓస్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ ఎండి ఆరిఫుద్దీన్, మదియం, వరలక్ష్మి, జనయత్రి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనయత్రి ఫౌండేషన్ నల్గొండ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నల్గొండ జిల్లా జనయత్రి ఫౌండేషన్ నూతన అధ్యక్షులుగా తుమ్మడం గ్రామానికి చెందిన ఏఎస్ఐ పల్లె కిషోర్ కుమార్, గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ బాలాజీ నాయక్, కైరళి పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ హైమద్ ఖాన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా జనయత్రి ఫౌండేషన్ రాష్ట్ర సిట్టింగ్ కమిటీ ఎన్నిక కూడా ఏకగ్రీవంగా జరిగింది. జనయత్రి ఫౌండేషన్ రాష్ట్ర సిట్టింగ్ కమిటీ సభ్యులుగా గాదె నరసింహం, దయాకర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, జాజుల కృష్ణం, కోట సైదులు, కంచర్ల ఏకాంబరాచారి, ఉదయ్ కిరణ్, అంజద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బాషా, విష్ణు, ఎస్కే సైద ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిని ఫౌండేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. జిల్లా కొన్ని జిల్లాల్లో మన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. అందులో నా మిత్రుడైనటువంటి ఇనుపర్తి శ్రీనివాసరావు ఇప్పుడే చెప్పాను, వారు ఎన్టీఆర్ జిల్లా వాస్తవ్యులు. వారు చాలా రకాలుగా కార్యక్రమాలు చేయడమే కాకుండా మనం ఏ చిన్న కార్యక్రమం చేసినా మన ఫౌండేషన్ హైలైట్ చేయడానికి వారు ఐఎస్ఆర్ న్యూస్ నుంచి ఛానల్ నుంచి మనకు ప్రతి కార్యక్రమం కూడా వారు నాకు పంపి వారు మన మిత్రులందరికీ తెలియజేస్తున్నారు. వారికి ఈ సందర్భంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తాను. మన ఫౌండేషన్ ని విస్తరించే భాగంలో తెలంగాణ నుంచి ఒకరిని మరియు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరిని వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే అధ్యక్ష వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ జిల్లా ఆ రాష్ట్రానికి బాధ్యులు ఈ రాష్ట్రానికి బాధ్యులుగా చూసేది అని చెప్పి అనుకుని ఇక్కడికి నేను వారిని ఆహ్వానించడం జరిగింది. వారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారిని కూడా మీ సమక్షంలోనే వారికి బాధ్యతలు ఉపజెప్తాం. చేసినటువంటి కొంతమంది మిత్రులు ఉన్నారు, వారికి స్టేట్ కమిటీలో వారికి స్థానం కల్పిస్తానని తెలియజేస్తున్నాం. ఇంకా చివరిగా నల్గొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా మా తమ్ముడు వారి ఎగ్జిక్యూటివ్ రానలేము. గతంలో మనకు ప్రభుల సందీప్ గారు అని చెప్పి మీకు అందరూ తెలిసే విషయమే. సరే, వారు కూడా ఈ మధ్య కొంత బిజీ షెడ్యూల్ లో వారు రాలేకపోతే జరిగింది. ఇంకో విషయం ఏంటంటే నాకు మన ఫౌండేషన్ లో కొంతమంది సభ్యులలో కొంచెం ప్రాబ్లం అవుతుందన్న మీకు తర్వాత కలిసి చెప్తానని చెప్పి చెప్పడం జరిగింది. నాకు ఈరోజు వస్తారనుకున్నది వారు కూడా రాలేదు. ఆ స్థానాన్ని కూడా మీ అందరి సమక్షంలో నల్గొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ స్థానాన్ని కూడా మీ అందరి సమక్షంలో కూడా వారి అది కూడా చూస్ చేసుకుందాం. ఇక మన మిత్రులు, మన పిల్లల మీద వచ్చినటువంటి మిత్రులందరూ ఇక్కడ ఉన్నారు. వారికి ఒక 2-3 మినిట్స్ కంటే ఎక్కువ కాకుండా మాట్లాడి వారి యొక్క సేవా దృక్పథంలో ఏర్పడినటువంటి జనయత్రి ఫౌండేషన్ దీంట్లో అందరం కూడా వారికి సంబంధించినటువంటి సమయాల్లో మాత్రమే ఈ ఫౌండేషన్కి సహాయ సహకారాలు అందిస్తూ ఈ 2 రాష్ట్రాల్లో అతివేగంగా విస్తరించినటువంటి ఫౌండేషన్లో జనయత్రి ఫౌండేషన్ ఒకటి. ఎవరి టైం కానీ ఎక్కువ కేటాయించకుండా వారికి కలిగినటువంటి టైముల్నే చేసేటువంటి సేవకు ప్రతిరూపంగా అందిస్తుంది జనయత్రి ఫౌండేషన్. కాబట్టి దీంట్లో ఎవరు ఏదో పెట్టి ఏదో లాభం అవసరం లేదు. మనం అందరం కూడా సేవా దృక్పథంతో ఈ జనయత్రి ఫౌండేషన్లో చేరినటువంటి కుటుంబ సభ్యులం. కాబట్టి మన కుటుంబంలో ఎవరికైనా సాయం చేయాలన్నా అందరం కూడా కలిసి అందే ఆలోచనలతోటి చేస్తున్నటువంటి సంఘం. కాబట్టి మనందరం కూడా సేవా దృక్పథంతో ఒక మీటింగ్లో చేరినటువంటి మనందరం ఆ సేవా దృక్పథంతో ఇంకా విస్తృతంగా ఈ 2 రాష్ట్రాలనే కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా విస్తృతంగా మనం తీసుకెళ్తాల్సిన అవసరం ఉంది. నా పేరు డాక్టర్ ఎండి ఆరిఫుద్దీన్.
మాది మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ కల్వకుర్తి ఒక చిన్న గ్రామము. మరి జనేత్రి ఫౌండేషన్ అనేది ఒక మంచిగా అంటే ఇదేదో నల్గొండ డిస్ట్రిక్ట్ మిర్యాల కూడా పరిమితం కాకుండా ఒక ఉభయ రాష్ట్రాలలో ప్లాట్ఫామ్ అనేది తయారు కావడం జరిగింది. మీకు మరొక గుడ్ న్యూస్ ఏంటంటే జనేత్రి ఫౌండేషన్ చేసే సేవలను జాతీయ స్థాయిలో రీసెంట్ గా గుర్తించి మన గౌరవనీయులు సమాజ సేవకులు అదేవిధంగా డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ గారు జనేత్రి ఫౌండేషన్ సేవలను జాతీయ స్థాయిలో గుర్తించి ఢిల్లీ వేదికగా నిర్వహించినటువంటి ఆల్ ఇండియా యాక్టివ్ ఎన్జిఓస్ అసోసియేషన్ కి జాతీయ స్థాయిలో వారిని గౌరవ సలహాదారు అడ్వైజర్ గా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా నెక్స్ట్ జూలైలో నిర్వహించేటువంటి ఢిల్లీలో జాతీయ స్థాయి అవార్డుల కార్యక్రమానికి వారిని సెలక్షన్ కమిటీలో మెంబర్ గా కూడా ఎన్నుకోవడం జరిగింది. సార్ స్థాయి అనేది జాతీయ స్థాయిలో వెళ్ళింది. నాకు తెలిసి మళ్ళా ఇక్కడ నిర్వహించే యానివర్సరీ వరకు మన ప్రోగ్రామ్ కి దాదాపుగా ఒక 10 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఇక్కడికి వస్తారు, డెలిగేట్స్ అని నేను అనుకుంటున్నా. దానికంటే ఎక్కువ కూడా రావచ్చు, కాబట్టి మంచి అవకాశం ఉంది. సర్వీస్ చేయండి, మీకు తగ్గట్టు మీ వర్క్లు చేసుకుంటూ సర్వీస్ అనేది చేయండి. సర్వీస్ చేస్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది. మరి మునీర్ గారు నాకు గత 10 సంవత్సరాల నుంచి మా ఆత్మీయ బంధం. అన్నయ్య గారు ఏ చిన్న కార్యక్రమం ఉన్నా కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, దానిలో నన్ను కూడా పాలిబాల్ చేసి మరి నాకు చిన్నప్పటి నుంచి ఒక ఆశ ఉండేదండి సమాజానికి సేవ చేయాలనే ఆలోచన. నాకున్న ఆ ప్యాషన్ డిజైర్ వల్ల దేవుడు నాకు మునీర్ అన్న గారి ద్వారా ఇలాంటి జనేంద్రి ఫౌండేషన్ అనే మంచి ప్లాట్ఫామ్ నాకు పరిచయం చేశాడు. మరి దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాను. అదేవిధంగా మన జనేంద్రి ఫౌండేషన్ స్థాపించిన మునీర్ అన్న గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా అండి. మరి ఈ ఫౌండేషన్ జనం కోసమే జనయల్సి అనే మంచి స్లోగన్ పెట్టి అన్నగారు ప్రజల్లో తీసుకెళ్తూ తెలంగాణ కాదండి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆల్రెడీ జనేత్రి ఫౌండేషన్ సభ్యులు ఉన్నారు. మరి మేము ఆల్రెడీ కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను, నా వంతుగా నేను చిన్నవే కార్యక్రమాలు కానీ మంచి రెస్పాన్స్ వస్తుంది. మరి నన్ను నమ్మి ఇక్కడి వరకు ఈరోజు పిలిపించిన జనేత్రి ఫౌండేషన్ చైర్మన్ గారికి వారు పెట్టుకున్న నమ్మకాన్ని నేను 100% ఫుల్ఫిల్ చేసి I would like to thanks once again is going to give a big opportunity to me to contribute na sevalu ellapudiki janeshri foundation tote untali mariyu I already arranged one own and separate office telangana state in hyderabad for janeshri foundation for myself oka office kuda nenu oka sonta office na tarpu nunchi janeshri foundation ku nenu hakkitam chestunnanu adi kuda వన్ మోర్ థింగ్స్ జనేంద్రి ఫౌండేషన్ ఇస్ ఆల్వేస్ ఎవ్రీడే గివింగ్ సర్వీసెస్ టు ది పూర్ పీపుల్స్ ఇన్ బోత్ స్టేట్స్ నాన్ స్టాప్. ఇఫ్ యూ గో టు యూట్యూబ్ నన్ నో అదర్ ఆర్గనైజేషన్ వాంట్ ది జనేంద్రి ఫౌండేషన్ గివింగ్ ది సర్వీస్ టు ది పీపుల్స్ ఇన్ అన్ఫర్గెటబుల్ రియల్లీ గ్రేట్ అపార్చునిటీ యూ గివెన్ మీ టు ది టు సర్వీస్ ఆఫ్ ది సొసైటీ డాక్టర్ మునీర్ సార్. He already appointed in the National Selection Committee of what, sir? National Awards Committee. That's a great honor, for him. Once again, sir, yeah, in future, what is his ambition? It's burning desire. Yeah, burning desire. Achieve the one, what we, award, a permanent award. And from the bottom of the heart to him, what he is doing for the service since last 3 decades. It's not a joke, sir. The entire life he dedicates the స్పెషల్ డే అంటే మదర్స్ డే గిఫ్ట్ అని ఈరోజు వస్తున్నారు అంటే సేమ్ టైం మదర్స్ అందరూ గ్రేట్ సేమ్ టైం ఫాదర్స్ గ్రేట్ ఆహ్వానాన్ని ఆహ్వానికి కానీ అందుకు చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరూ ఇప్పుడు చెప్పారు తమ్ముడు చాలా చక్కగా చెప్పారు డాక్టరేట్ ఆశిస్తారు అనేది, కానీ వృత్తినే డాక్టర్గా ఎంచుకొని వైద్యాన్ని ఎంచుకొని అది వృత్తి కానీ అప్పుడు డాక్టర్ అనిపించుకున్నారు, ప్రవృత్తినే ఎంచుకొని మరో డాక్టర్ అయ్యారు. అదే డబల్ డాక్టర్, మామూలుగా టోటల్గా డాక్టర్ అనే పిలుస్తాము. అందుకు నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. మీ ముందు కూర్చోవడం నాకు గొప్ప అవకాశం అనే అనుకుంటున్నాను. మీరు సేవలన్నీ నేను చూస్తా ఉన్నాను, ఎప్పుడో ఒకసారి అట్లా నేను వచ్చిపోతున్నాను, కానీ
వృత్తిని తగ్గించుకొని ప్రవృత్తి సేవయే అనుకొని ఉన్న మీ అందరికీ ఏం చెప్పినా తక్కువే ఇక్కడ నుంచి. ఎందుకంటే విజయాలగూడ నుంచి నల్గొండ కాదు, అన్ని రాష్ట్రాలు కాదు, జాతీయ స్థాయికి వెళ్ళిపోయింది జలయేత్రి. కాబట్టి జలయేత్రి ఇక్కడితో ఆగదు, జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని మన అన్నగారు, తమ్ముడు షరీఫ్ గారు, మునీర్ గారు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకొని, అదేవిధంగా వారి గోల్ ఒకటి ఉంది, అందరూ ఒక లక్ష్యం పెట్టుకుంటారు, ఆ లక్ష్యం త్వరలోనే మీకు వరిస్తుంది, మీరు చేరుకుంటారు రాష్ట్రపతి అవార్డుకు. అందుకు నేను అతిథులతో పాటు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ కూడా చెబుతున్నాను. వాస్తవానికి కడుపులో నుంచి రావాలన్న ప్రేమ అభిమాన అనురాగాలతో గొంతు నుంచి వస్తే వాంతి అవుతుంది. అరే కడుపు నుంచి మాట్లాడుతుంది మునీర్ భాయ్, ఇంత సంగతి డైరెక్ట్ పంపిస్తున్నారు పోనా అని అడిగాను. నాకు తెలియదు, నా ఇల్లు మాతో ఎక్కడ చెప్పేశాను. ఎందుకంటే నాకు అన్నమయ్య సార్ దాంట్లో తెలుగు విశ్వవిద్యాలయం నాకు పరిచయం చేసినటువంటి ఆ కరస్పాండెంట్ యజమానిని ఆయన నన్ను అక్కడ తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఎన్నో ఉన్నాయి మునీర్ ద్వారా నేను చేసినటువంటి ఎన్నో ఉన్నాయి. నేను కూడా ఆయన ఎన్నెంటు ఆయన అడుగుజాడల్లో నేను పెద్దవాడైనా చిన్నవాడైనా సమానత్వమైనటువంటి పనులు ఏ పని చేసినా సమానత్వం ప్రతి వాడికి సమానమే. చిన్న అయినా పెద్ద అయినా ఎవరైనా ప్రతి ఒక్క పని చేసుకుంటూ పోతుంటే అది గుర్తింపు రావడానికి బ్రదర్ అన్నట్టుగా తాను కూడా ఏనాడో ఒక నాటికి నేను కూడా కష్టపడినట్లయితే డాక్టరేట్ అవార్డు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు నేను డాక్టర్ మా ఎస్పీ గారు చూసి అడిగాను, సిరేపేట ఎస్పీ గారు చూసి అడిగాను, ఏంటయ్యా నువ్వు డాక్టర్, నువ్వు డాక్టర్ అంటే కాదన్నాను. నేను దాని స్టోర్ చెప్తే అప్పుడు సారు నేను అభివృద్ధి తీసేసి మీ ఫౌండర్స్ని గెలిపి అండి, రకరకాలైనటువంటి కళాకారుడుగా సోషల్ సర్వీస్గా నాకు ఎంత అవార్డు రావడం జరిగింది. ఇంటర్నేషనల్స్ ఎక్కువ ఉన్నాయి, మ్యూజికల్స్లో ఇంటర్నేషనల్ ఎక్కువ ఉన్నాయి, కానీ ఆయన సహకారంతో డబ్బుల సహకారంతో నేను గొప్పలు పెట్టుకుంటున్నాను. ఈ విషయంలో నేను ఏ రోజు కూడా ఆయన ఏ పని చెప్పినా కూడా నేను చేయడానికి సిద్ధము. ఇంకో విషయం ఏంటి, నాకు ఒకటి మెడకు నెత్తిన బుధని ఏమంటుందని అలా జరిగినది, నువ్వు కంపల్సరీ ఉండాలంటే నేను ఒప్పుకోను. స్టేజ్ మీద ఉన్నటువంటి చేస్తులందరికీ, స్టేజ్ ముందు ఉన్నటువంటి సభ్యులందరికీ ధన్యవాదాలు. నేను నా పేరు డాక్టర్ బాలాజీ నాయక్, మాది మార్పుల ప్రాంతం చెరువుతండ, జాన్పాడ దర్గ పక్కన చెరువుతండ. నేను నా డేట్ ఆఫ్ 88, చాలా పేద తరగతి నుంచి వచ్చా, పేద బతి తరగతి. నేను చిన్నప్పుడు యాక్చువల్లీ స్కూల్కు వెళ్ళడానికి కారణం 3 కిలోల బియ్యం ఇచ్చుండే చిన్నప్పుడు, 3 కిలోల పక్క బియ్యం ఉండే. సో ఆ 3 కిలోల బియ్యం కోసం నాకు పేరు చేర్పించారు మా అమ్మ నాన్న. సో నేను కొంచెం బాధ అవుతున్నానని స్కూల్లో చదువుకున్నా, చిన్న స్కూల్ మన తండ్రిలో చిన్న స్కూల్ తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ కావాలి. మన మిర్యాలగూడలో చాలా మంది డ్రగ్స్కు అలవాటు అయ్యారు చిన్నపిల్లలు, మరీ గోడగా 14-13 సంవత్సరాల పిల్లలే డ్రగ్స్కు అలవాటై తల్లిదండ్రులకు ఎదురు తిరుగుతున్నారు. వారిని కౌన్సిలింగ్ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు అవగాహన లేకుండా చేస్తున్నారు. మన జనయత్రి ఫౌండేషన్ ద్వారా ప్రతి ఒక్క సభ్యులు మన పిల్లలు ఏం చేస్తున్నారని చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. నేను 2008లో నిజాంగూడ వచ్చాను. నిజాంగూడ వచ్చినప్పుడు నేను నా దగ్గర బైక్ కూడా ఉండేది కాదు. ఏదైనా వస్తువు ఏదైనా తీసుకురావాలంటే ఆఫీస్ ఎక్కి వెళ్ళేవాడిని. రిటర్న్లు వచ్చేటప్పుడు కైంట్రీ స్కూల్ దగ్గరికి డ్రాప్ చేయండి, కైంట్రీ స్కూల్ ఎక్కడ అనేసి ఆటోవాళ్ళు అనేవాడు. అప్పుడు మా స్టాఫ్తో నేను అనేవాడిని, ఏంటి స్కూల్కి పోయినా బయట ఎక్కడ తెలియదు, ఏ ఆటోవాళ్ళు కూడా తెలియదు, అంటే సార్ స్కూల్ పేరు అవసరం లేదు, ముందే డాక్టర్ పేరు చెప్పండి అన్నారు. సరే ఇంకా ఆ రోజు నుంచి దాదాపు ఒక నా స్కూల్ పేరు చెప్పుకోవడానికి 4 డేస్ పట్టింది. అప్పుడు దాకా ఆటో ఎక్కడం డాక్టర్ గారి పేరు చెప్తాం, కరెక్ట్గా డాక్టర్ గారి నుంచి దగ్గర దాని గారు ఇదే సార్ డాక్టర్ గారి వెళ్ళనివ్వండి. ఏ ఆటో తొందర అడిగినా కూడా మునీ డాక్టర్ గారు అంటే ఇంటి దగ్గర, ఇంటి దగ్గర కానీ కొంచెం ముందు. అట్లా 4 సంవత్సరాల తర్వాత దగ్గర దగ్గర స్కూల్కి వచ్చే కొంచెం అలవాటు అయింది ఆటోకి. అయితే
అసలు ఎవరు ముందే డాక్టర్ గారు, ముందే డాక్టర్ గారిని నేను పరిచయం చేసుకోవాలనేసి దాదాపు ఒక 6 నెలలు ట్రై చేశాను. జయ హో జయ హో జనయేత్రి, జనం కోసమే జనయేత్రి, జనంతోనే మన మైత్రి. జయ హో జయ హో జనయేత్రి. ఈ రోజు మాకు ఈ కాంగ్రెస్ లోని గతంలో కేటీఆర్ గారు చేసిన పోస్ట్ మీ అందరి మధ్యలో వారి పేరు ప్రపోజ్ చేస్తానండి. వారు మాట్లాడారు, మళ్ళీ కూడా ఈ మైక్ ఇస్తారు, నైట్ వరకు మాట్లాడతారు, పాటలతో కలవరు. దీని గురించి ఎంత చెప్పాలంటే కవి, రచయిత, కళాకారులు, గాయకులు, వైద్యులు వీరికి గతంలో కొందరు ఇద్దరు సీఎంలు కేసీఆర్ మాత్రం మంచి అపాయింట్మెంట్ ఉంది. మరియు జగన్ మోహన్ గారు అపాయింట్మెంట్ వీరింత పుస్తకం కూడా ఆయన జరిగింది. బుక్స్ వారికి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈరోజు మీ అందరి సమస్యలు వారికి బాధ్యతలు చెప్తాను. వారి జయ హో జనయేత్రి, జనం కోసమే జనయేత్రి, జనంతోనే మన మైత్రి. జయ హో జయ హో జనయేత్రి, జనం కోసమే జనయేత్రి, జనంతోనే మన మైత్రి. మానవ సేవయే మాధవ సేవ, ప్రేమే లక్ష్యము సేవే మార్గము, ప్రేమే లక్ష్యము సేవే మార్గము. జనమే మనముగా మనమే జనముగా, జనమే మనముగా మనమే జనముగా, ఈ జగములోన జనులందరూ హాయిగ జీవించాలని. జయ హో జయ హో జయ హో జయ హో జయ హో జయ హో జనయేత్రి, జనం కోసమే జనయేత్రి, జనంతోనే మన మైత్రి. జయ హో జయ హో జనయేత్రి, జనం కోసమే జనయేత్రి, జనంతోనే. జయాలుడను ఫాదర్స్ డే సందర్భంగా జనయేత్రి ఫౌండేషన్ నల్గొండ జిల్లా సర్వసభ సమావేశ కార్యక్రమాన్ని నిర్వహణ జరిగింది. అందులో భాగంగా నల్గొండ జిల్లా అధ్యక్షులుగా డాక్టర్ పల్లె కిషోర్ కుమార్ గారిని మరియు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇనుపమూర్తి శ్రీనివాసరావు గారిని మరియు తెలంగాణ రాష్ట్రం నుంచి అజ్మత్ ఖాన్ గారికి మేము వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఉపజెప్పారు. వారికి ఈ బాధ్యత ఈ రోజు నుంచే వారికి ఈ అవకాశం మేము ఇవ్వడం జరిగింది. వారు ఈ బాధ్యతను స్వీకరించి వారు దానికి పూర్తి న్యాయం చేస్తే నమ్మకంతో మేము వారికి ఈ బాధ్యతను ఉపయోగించాలి. నాకు తెలంగాణ జనయేత్రి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు మా యొక్క ఫౌండర్ చైర్పర్సన్ డాక్టర్ మునీర్ గారు, వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ యొక్క పెద్ద బాధ్యత నాకు అప్పగించారు. దీనికి నేను నా సహాయశక్తుల నేను దీనికి నెరవేర్చేందుకు నేను నా ప్రయత్నం చేస్తున్నాను, చేస్తాను. మొత్తం 33 డిస్ట్రిక్టులలో కూడా నా వంతు నేను కృషి చేసి ఈ జనయేత్రి ఫౌండేషన్ యొక్క కార్యక్రమాన్ని అంచెలంచెలుగా ప్రతి డిస్ట్రిక్ట్కు ఇంట్రడ్యూస్ చేస్తాను, దానికి న్యాయం చేస్తానని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. మరోసారి మునీర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. జనయేత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు చైర్మన్ గారు డాక్టర్ మునీర్ అహ్మద్ గారు, మరి నా మీద నమ్మకంతో జనయేత్రి ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్కి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. మరి వారికి ఎంతో రుణపడి ఉంటాను. మరి సమాజ సేవ చేసే మంచి ప్లాట్ఫామ్ని మా అందరికీ అనుగ్రహించారు బిర్యాలగూడ స్థానం నుంచి. ఇది ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదండి, దేశం మొత్తం కూడా వ్యాప్తి చెందాలన్న ఉద్దేశంతో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే సంస్థలోని నేను కూడా భాగస్వామ్యం అనేందుకు నేను ఎంతో సంతోషిస్తాను. మరి ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో ఉన్న డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా నేను ఈ జనయేత్రి ఫౌండేషన్ సంస్థని ముందుకు తీసుకెళ్ళి మరి పేదవారికి నిస్సహాయులకు కూడా సహాయం చేసి వారందరినీ కూడా నేను ఒక మంచి ఉద్దేశంతో మరి మన జనయేత్రి ఫౌండేషన్ ద్వారా వారికి సేవ చేస్తానని హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. జనయేత్రి ఫౌండేషన్ ద్వారా నేషనల్ అవార్డ్స్ నేను 2 తీసుకున్నానండి. మరి 2022-24 కూడా నేను తీసుకున్నాను. మరి జనయేత్రి ఫౌండేషన్లో నేను ఒక సేవా కార్యక్రమంలో చేయడానికి కూడా గల ముఖ్య కారణం మరి మునీర్ గారు
మరి సంస్థను స్థాపించి మరి నాలాంటి యువకులను కూడా ఎంతోమందిని ఈ సమాజానికి ఏదో ఒకటి మనం చేయాలనే మంచి ఉద్దేశాన్ని కల్పించి ప్రతి ఒక్క యువతని కూడా ఈ సంస్థలో జాయిన్ చేపిస్తూ సభ్యులుగా పాల్గొంటూ మరి సభ్యులైన వారందరూ కూడా ఎంతో కొంత సమాజానికి కృషి చేస్తున్నారు. మరి ఇదే ఉద్దేశంతో ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా తెలియజేసేది ఏంటంటే ఈ జనేత్రి ఫౌండేషన్ వ్యవస్థలోని మనందరం కూడా ఒక కుటుంబ సభ్యులుగా జాయిన్ అయ్యి మరి సేవా కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన డాక్టర్ మునీర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నల్గొండ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు నా మీద నమ్మకంతో పెట్టినటువంటి బాధ్యత ఒప్పజెప్పినటువంటి నాకు డాక్టర్ మునీర్ గారు జనేత్రి ఫౌండేషన్ అధ్యక్షుల వారికి నమ్మిన బంటుగా నేను ఎంత కష్టమైనా కానీ అతనికి నమ్మకంగా నేను పనిచేస్తాను. ఒక జిల్లా స్థాయి కాకుండా ఒక రాష్ట్ర స్థాయి కాకుండా భారతదేశం దాటి ప్రపంచ స్థాయిలో కూడా నేను చేయటానికి సిద్ధంగా నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. ఈ జనేత్రి ఫౌండేషన్లో ఆయన స్థాపించిన కానించి ఒక దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఈయన సేవకుడుగా వెలుగెత్తి ప్రజలకు అండదండగా ఉన్నటువంటి ఆ మహానుభావుడి గారికి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే బాధ్యత అప్పజెప్పిన తర్వాత ఒక డిసిప్లిన్, ఒక పద్ధతి, ఒక ప్రాధాన్యత, ఒక మంచి చెడు అన్నీ ఆలోచించి బాధ్యత తీసుకునేటువంటి నాకు ఈరోజు అప్పజెప్పినందుకు నేను ఆయనది ఫౌండేషన్లో నెరవేర్చడానికి అతనికి నేను నమ్మకంగా జీవించడానికి నేను జీవితాంతం ఆ కుటుంబానికి కానీ ఆ ఫౌండేషన్కి కానీ నేను రుణపడి ఉంటానని మనవి చేసుకుంటాను. నేను మీ డాక్టర్ ఆరిఫుద్దీన్, ఆల్ ఇండియా యాక్టివ్ ఎన్జిఓ అసోసియేషన్, ఢిల్లీ బేస్డ్గా పనిచేసే ఇది ఒక ఎన్జిఓ. దీని యొక్క ఉద్దేశము ఎవరెవరికి ఒక్కొక్క ఎన్జిఓని రన్ చేస్తున్నారో అలా కాకుండా అందరినీ చిన్న పెద్ద ఎన్జిఓలు అందరినీ కలుపుకొని గ్రామీణ ప్రాంతం నుంచి మనకు జిల్లా స్థాయి కావచ్చు, రాష్ట్ర స్థాయి కావచ్చు, జాతీయ స్థాయి వరకు కూడా ఒక ప్లాట్ఫామ్ ఉండాలనే ఉద్దేశంతో గౌరవ డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ గారి ఆలోచన విధానంతో వాళ్ళు గౌరవ సలహాదారుగా ఈ కమిటీ అనేది నియామకం చేయడం జరిగింది. ఇది జాతీయ స్థాయి కమిటీ అనేది నియామకం జరిగింది. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, గ్రామీణ మారుమూల ప్రాంతాలకు కూడా మా సేవలు అందించాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది ఒక జాతీయ స్థాయిలో కుల, మత, రాజకీయాలకు అన్నిటికీ, లింగ వివక్షతకు కానివ్వండి, అన్నిటికీ అతీతంగా అందరినీ కలుపుకొని ఒక జాతీయ స్థాయిలో ఇందులో కళాకారులు కావచ్చు, వివిధ రంగాల వారు అన్నమాట, విద్య, వైద్య రంగం కావచ్చు, సామాజిక సేవ, రక్తదానం, వివిధ రంగాలను అందరినీ కలుపుకుంటూ పోతూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చి భారతదేశంలోనే ఒక ఉన్నతమైన స్థానంలో ఈ కమిటీ నిలబెట్టాలని, భవిష్యత్తులో జరిగే గ్రామీణ స్థాయిలో నుంచి ఉన్నటువంటి ప్రతి ఒక్క రంగంలో ఉన్నటువంటి నిష్ణాతులను వెతికి తీసి వారికి జాతీయ స్థాయి అవార్డులు కావచ్చు, గౌరవ డాక్టరేట్లు కావచ్చు, వారి వారి స్థాయిని బట్టి, వాళ్ళ ప్రొఫైల్ను బట్టి ఎలాంటి లీగల్, ఇల్లీగల్ లిటిగేషన్స్ లేకుండా, ఎఫ్ఐఆర్ లేకుండా క్లీన్ చిట్ ఎవరికైతే ఉంటుందో అలాంటి సామాజిక సేవకులకు వివిధ రంగాల్లో 100 రంగాలలో వారి వారి స్థాయిలలో వాళ్ళ ప్రొఫైల్ను బట్టి లీగల్గా సెలక్షన్ కమిటీ మునీర్ సార్ గారి ఆధ్వర్యంలో సెలెక్ట్ చేసిన వారికి ఢిల్లీలో జాతీయ స్థాయిలో వాళ్ళకి గౌరవ అవార్డులు మరియు అదేవిధంగా గౌరవ డాక్టరేట్లు ప్రదానం అనేది జరుగుతుంది. ఈ ప్రక్రియ అనేది నిరంతర ప్రక్రియ. భవిష్యత్తులో మేము అన్ని తెలుగు రాష్ట్రాలు జాతీయ స్థాయిగా అందరి ప్లాట్ఫామ్ పైకి మేము పర్యటించి ఏకతాటిపైకి తెచ్చి మరి అందరితో కలిసి పనిచేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఒక తెలంగాణ రాష్ట్రం, ఒక మారుమూల ప్రాంతం మిర్యాలగూడ వాసిగా గత ఎన్నో సంవత్సరాలుగా సామాజిక సేవలు చేసుకుంటూ సమాంతర ప్రభుత్వాన్ని నడిపే స్థాయి వరకు కూడా వచ్చినందుకు వారికి జాతీయ స్థాయి అవార్డుల సెలక్షన్ కమిటీ తరఫున, గౌరవ డాక్టరేట్ సెలక్షన్ కమిటీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో వాళ్ళు మరిన్ని పదవులు చేపట్టి వారు డాక్టరేటు, వారు అవార్డు తీసుకోవడం కాదు, వారు ఇచ్చే స్థాయికి వచ్చినందుకు కూడా మేము గర్విస్తూ మన ప్రాంత ముద్దుబిడ్డగా, ఒక తెలంగాణ ముద్దుబిడ్డగా తెలుగు రాష్ట్రాల నుంచి, భారతదేశం నుంచి ఎన్నికైనందుకు వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మా సేవా కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి సమస్త ప్రజానీకానికి, వివిధ రంగాల నిష్ణాతులకు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి హృదయపూర్వక